న్యూ రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే న్యూ రేషన్ కార్డు కావాలి అని చెప్పి ఇక్కడ రాయండి. న్యూ రేషన్ కార్డు కావాలని చెప్పి రాయండి. మీ దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంటే ఇక్కడే ఐడి నంబర్ రాయండి, రేషన్ కార్డు నంబర్ ఉంటుంది కదా అది రాయండి. లేదంటే కొంతమంది ఏం చేశారంటే అంతకుముందు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే మీకు ఒకటి ఆన్లైన్ లో ఒక రిజిస్టర్ చేసి ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ని ఇక్కడ బ్రాకెట్ లో రాయండి, సమ్ 001234 అన్నట్టు ఇట్లా రాసేసేయండి. అది అయిపోయిన తర్వాత మీ అంటే ఇంటి యజమాని పేరు, మీ పేరు రాయండి. రాసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరివి, ఆధార్ కార్డులో ఉన్నవి అందరివి రాయండి, అంటే పిల్లలవి, అత్తవి, మామవి, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే అందరివి ఇందులో రాసేయండి. అందరివి రాసేసిన తర్వాత మీకు ఏమేం కావాలో ఇట్లా టిక్కులు పెట్టండి అమ్మా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది అంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. గ్యాస్ కావాలి, గ్యాస్ కనెక్షన్కి ఫ్రీ కావాలి అంటే అది చెక్ చేస్తారు, లేకపోతే 200 యూనిట్లని వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఈ ఫార్మ్స్ అన్ని అప్లికేషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇది ఇస్తారు వాళ్ళు మీకు సిగ్నేచర్ చేసి, ఇది మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత వాళ్ళే వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీరు ఏ అర్హులు ఉన్నారు, మీకు 2500 ఇవ్వాలా ఇవ్వద్దా, అంటే మీరు అప్పర్ మిడిల్ క్లాసా బిలో మిడిల్ క్లాసా, మీకు నిజంగా ఇవ్వాలా లేదా, వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇంకెవ్వరికి, ఏజ్ ఏమి ఇవ్వలేదు. అవన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలా లేదా చూసి ఇస్తారు. ఇది ఓన్లీ అప్లై చేసేసి వెళ్ళిపోండి.